Hi friends, welcome back to my channel Shanthistylesnvlogs. Chaala rojulu ayindi kada video chesi. So videos ayithe teesthunnanu gaani post chese time leka post cheyaledu. So mari dussera vastundi kada, idi 5 days mundu vlog mata idi. Post cheddam anukuntunnanu gaani edo oka panlo padipoyi cheyadam avvatledu. So dussera vastundi kada, so maa intlo vallu bhavani mala veddam ani cheppsani anukunnaru. So maa husband, సో మా దాని కోసం అని చెప్పేసి హౌస్ క్లీనింగ్స్ అయితే మొదలుపెట్టాము. సో మేము ఓన్లీ ఫ్రంట్ రూమ్ మాత్రమే పెయింటింగ్ వేసుకున్నమాట, అది మేము ఓన్గానే వేసుకున్నాం, ఎవరిని బయట వర్కర్స్ని పెట్టుకోకుండా. సో ఇంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కంప్లీట్ చేసామన్నమాట. సో మరి ఇంకా బట్టలు దొలపడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా, అన్నీ చేసుకుంటున్నాం. ఒక ఫ్రంట్ రూమ్లో వస్తువులన్నీ బెడ్రూమ్లోని కిచెన్లోని కొన్ని సెట్ చేసేసి ఆ రూమ్లోని మొత్తం పెయింటింగ్ వేస్తున్నాము. ఇంకా ఫ్లవర్ వైజ్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాను అనమాట, ఇవి క్లీన్ చేయాలి. అండ్ వాచ్ డైల్స్ కూడా తీసేసి చేశాను. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఈ పనులన్నీ చేస్తూ పక్కన లంచ్ కూడా చేశాను, ఎగ్ పుల్స్ చేశాను అండ్ రైస్. అండ్ ఫ్రిడ్జ్లో కూడా కొన్ని వేస్టేజ్ అంతా బయట తీసేసాను అనమాట. సో మరి ఇంకా పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు 3:30కి. సో వచ్చిన తర్వాత మా అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేశాడు అనమాట క్లీనింగ్లోని. ఇంకా నేను ఆల్రెడీ తీసాను కదా, ఇవన్నీ బయట పెట్టేశాను. సో అప్పుడే మాకు కొలాయి కూడా వస్తుంది. సో కొలాయి దగ్గర చక్కగా అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేశాను. అండ్ దానికంటే ముందు ఆ దివాన్ కట్ కూడా అది కూడా క్లీన్ చేసేసాను అనమాట, ఫుల్గా వాటర్ కొట్టేసాము బాగానే చాలా రోజులు అయింది. సో అది ఎండిపోయిన తర్వాత ఈ బొమ్మలన్నీ దాని మీద పెట్టాము, అవి కూడా బాగా ఆరుతున్నాయి. సో మా పిల్లలు వచ్చారు అండ్ నా కొడుకు అయితే నాకు ఫుల్గా హెల్ప్ చేశాడు అనమాట. కింద ఫుల్గా వాటర్ చూసారు కదా, మొత్తం పెయింట్ అంతా కింద పడిపోయింది. సో కొద్దిగా వాటర్ వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టాము. అండ్ మా బాబు హెల్ప్ చేశాడు, హెల్ప్ చేయడంతో ఇద్దరు బాగా ఫుల్గా స్టీల్ పీస్ ఉంటుంది కదా దాంతో ఫుల్ పామేసాము. వాడిని హెల్ప్ చేయరా అంటే వాడి వచ్చి ఫుల్ వాటర్ కొట్టేసి ఆ వాటర్లో దొండ్రుతున్నాడు, స్విమ్మింగ్ పూల్లా ఉంది అడిగి చక్కగానా చక్కలా ఆడుకుంటున్నాడు అనమాట. ఆడినా సరే కొద్దిగా హెల్ప్ అయితే చేశాడు. సో ఇద్దరం ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మొత్తానికైతే వాటర్ మొత్తం బయటికి తోసేసి బాగా మాప్ పెట్టేసాను అనమాట, చక్కగా నీట్గా ఎండిపోయింది. సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట. ఇంకా చాలా పని ఉంది, ఇంకా అలా ఇంకా వీడియోస్ ముందు వీడియోస్లో వస్తాయి మేము ఎలా డెకరేట్ చేసాము ఏంటిని అనేది. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది, ఇంకా బయట సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ లోపలికి షిఫ్ట్ చేసేసి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి రస్కు అండ్ పాలు ఇచ్చేసాను. సో అది తినేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇలాంటి క్లీనింగ్లు చేసేటప్పుడు ఇలాంటి క్లీనింగ్లు అంటే చాలా ఇష్టం, చక్కగా ఆడుకుంటారు అన్నమాట, ఎంజాయ్ చేస్తారు. ఇల్లు ఖాళీ ఉన్నప్పుడు ఆడుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ చదువుకున్నారా అంటే ఇలా కింద పడిపోయి బుక్కులు ముందు పెట్టుకుని గుసగుసలు ఆడుతున్నారు. ఇదే అనమాట మా వ్లాగ్. సో ఇలాంటి దొంగలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? సో ఓకే, ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. ఓకే బాయ్.